ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నావా ఫ్రెండ్స్ మధ్య? ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నావా ఆత్మీయుల మధ్య? అయితే నీకు ఒక టాలెంట్ ఉండాలి, నీకొక తెలివైనటువంటి ఒక ఆలోచన విధానం ఉండాలి. అదేంటో తెలుసా? బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, కలహము ప్రారంభం అవుతుంది అనుకున్నప్పుడే నువ్వేం చేయాలి? అక్కడి నుంచి కాముగా తప్పుకోవాలి. మీరు ఉద్యోగం చేసే చోట కొన్నిసార్లు కొంతమంది ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉంటారు. ఆర్గ్యుమెంట్ దేని గురించైనా కావచ్చు, ఆర్గ్యుమెంట్ చేస్తారు. అప్పుడు ఆర్గ్యుమెంట్లో నువ్వు కూడా పాలు పంచుకున్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? మాట పెరుగుతుంది, వాడికి విలువ లేదు, వాడికి గౌరవం తెలీదు, వాడికి సాక్ష్యం లేదు, వాడికి ఆత్మీయత లేదు. నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేస్తాడు, నువ్వేమో తిరిగి ఏ మాట పడితే ఆ మాట అనలేవు. మరి ఏ మాట పడితే ఆ మాట అనలేవు నువ్వు, ఏ మాట పడితే ఆ మాట అనగలిగిన వాడితో నువ్వు ఒకవేళ కలహానికి దిగావంటే వాడు ఎంత మాటైనా అంటాడు. ఆ మాట అన్న తర్వాత నువ్వు తిరిగి అనలేవు, అనకుండా ఉండలేవు, ఇంటికి వచ్చి నరకం అనుభవిస్తావు. ఎందుకని? వాడు చక్కగా ఇంటికి వెళ్ళి భోంచేస్తాడు, చక్కగా ఇంట్లో పడుకుంటాడు, కానీ వాడు అన్న మాటలు మాత్రం నీకు నిద్ర పట్టకుండా చేస్తాయి, భోంచేయకుండా చేస్తాయి. నువ్వు బాత్రూంలోకి వెళ్ళిన వాడు వస్తాడు, బెడ్రూంలోకి వెళ్ళిన వాడు వస్తాడు, మంచం మీద కూర్చున్న సోఫాలో కూర్చున్న వాడే నీ ముందు కనపడతాడు. వాడు వాస్తవంగా నీతో లేడు, కానీ వాడు నీతోనే. మరి వాడు చక్కగా గొరకపెట్టి మరీ నిద్రపోతున్నాడు. ఎందుకని? వాడుకున్నది మొత్తం కక్కేసుకున్నాడు, నీకు ఎక్కించేశాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇంటికి వచ్చి అంత మాట అంటాడా నన్ను, అంత మాట అంటాడా నన్ను, అంత మాట అంట. సో తెలివైన వాడివైతే నువ్వు చేయాల్సిందని తెలుసా? వివాదము ప్రారంభం అవుతున్నప్పుడే స్లోగా అక్కడి నుంచి తప్పుకో. అది ఇంట్లో కూడా కావచ్చు. కొన్నిసార్లు భర్తలు కుదురుగా ఉండకుండా భార్యతో గొడవ పడుతూ ఉంటారు, భార్య కుదురుగా ఉండకుండా భర్తతో గొడవ పడుతుంది. ఇప్పుడు మొదలవుతుంది అని నీకు అనిపించింది అనుకోండి, వెనకటికి తాతయ్య దగ్గరికి మనవడు వచ్చి అన్నాడట, తాతయ్య తాతయ్య ఏసయ్య రెండో రాకడా చాలా భయంకరంగా ఉంటుందంటగా అది ఎలా ఉంటుంది? అప్పుడు తాతయ్య అంటున్నాడు, చూడాలని ఆశపడుతున్నావా? అవును తాతయ్య, నాన్నమ్మ మందిరానికి వెళ్ళిందిగా, వస్తుంది ఇంటికి. అప్పుడు నీకు అర్థమవుతుందిలే. అంటే అర్థం ఏమిటి? నాన్నమ్మ ఇంటికి వచ్చిందంటే చాలు, సెకండ్ కమింగే, ఇల్లంతా దద్దరిల్లిపోవాల్సిందే. ఉన్నారా అలాంటి నాన్నమ్మలు, అమ్మమ్మలు, భార్యలు? జాగ్రత్త, ఇంటిలో కలహాలు తీసుకొచ్చి ఇల్లంతా ఊడబీకేసి నెమ్మది లేకుండా చేసే వ్యక్తిత్వము అది ఇంటిలో ఉన్న ప్రశాంతతను పాడు చేస్తుంది. కాబట్టి భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, పనిచేస్తున్న చోట, చదువుకుంటున్న చోట, నువ్వు ఎక్కడ ఉన్నా సరే వివాదము పెరిగే ఛాన్స్ ఉంది అంటే అక్కడి నుంచి కాముగా వెళ్ళిపోం. బైబిల్ అదే చెప్తుంది, వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టేసే. ఒక మాట అంటే అన్నాడు, తిరిగి ఒక మాట అన్నమాకు. ఎందుకని? వాడితో నువ్వు నోరు పెట్టలేవు, తిరిగి గొడవ పడలేవు. ఎందుకు వచ్చింది సరే అంటే అన్నాళ్ళే, కామ్గా వచ్చేస్తే అలా వచ్చేస్తే నేను చేతగాడిని వాడిని అనుకుంటాడు. సరే చేతగాడిని వాడిని అనుకుంటే అనుకొని నువ్వెందుకు అనవసరంగా మనస్సాక్షిని పాడు చేసుకుని, నోరును పాడు చేసుకుని, మనసును పాడు చేసుకుని, ఆ తర్వాత అలా అనకుండా ఉంటే బాగుండేది, నోరు చెడిపోకుండా ఉంటే బాగుండేది, తప్పు చేశానే. వాడికి ఆ మనస్సాక్షి లేదు కాదు, ప్రశాంతంగా పడుకుంటాడు. కానీ నువ్వు నోరు జారిన తర్వాత నువ్వు ప్రశాంతంగా పడుకోగలవా? ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి నన్ను క్షమించనవసరంగా తొందరపడి మాట్లాడా, ఓహో ఇదొకటి మళ్ళీ వాడు క్షమిస్తాడా నిన్ను? దాన్ని ఆసరాగా తీసుకుని మళ్ళీ గొడవ పడతాడు. ఎందుకు వచ్చిన కర్మ చెప్పండి. సహోదరా సహోదరి, నీకు నాకు దేవుడు ప్రశాంతతనిచ్చాడు, సమాధానం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, క్షమాపణ ఇచ్చాడు, నీ జీవితానికి ఒక విలువనిచ్చాడో. ఇంత అద్భుతమైన జీవితం కలిగిన నువ్వు రక్షణ లేని, ఆత్మీయత లేని, మనస్సాక్షి లేని వాడితో నువ్వు గొడవపడి వాడితో గుద్దుకుంటే నీ విలువైన ఆత్మీయత చెడిపోతుంది. నువ్వు ఎవరితో గొడవ పడినా, ఎవరితో నువ్వు తగాదాకు దిగినా, ఎవరి మీదైనా నీ మనసులో ఆవేశాన్ని ఆయాసాన్ని పెట్టుకున్నా, సహోదరి సహోదరుడు విను, నీకే మనశ్శాంతి పోతుంది, నీకే నెమ్మది పాడవుతుంది. నీ భర్తతో కావచ్చు, నీ భార్యతో కావచ్చు, నీ అత్తతో కావచ్చు, నీ కోడలతో కావచ్చు,
పనిచేస్తున్న చోట తోటి ఉద్యోగితో కావచ్చు, ఉద్యోగస్తులతో కావచ్చు, చదువుకుంటున్న చోట క్లాస్మేట్స్తో కావచ్చు, బ్యాచ్మేట్స్తో కావచ్చు, హాస్టల్లో ఉంటున్న వాళ్ళు మీ రూమ్మేట్తో కావచ్చు, గొడవ పడకండి. సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండండి. అది నీకు ప్రశాంతతనిస్తుంది. మాటిమాటికి గొడవ పడేవాళ్ళు, మాటిమాటికి నోరు పడేసుకునేవాళ్ళు, మాటిమాటికి ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు ఎప్పటికీ కూడా సమాధానంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండటం సాధ్యము కానే కాదు. నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే గత జీవితాన్ని మర్చిపో. ప్రశాంతంగా జీవించాలంటే జరిగిపోయినటువంటి సంగతులను పక్కన పెట్టు. ప్రశాంతంగా జీవించాలంటే క్షమించి మంచి మనసుతో రేపటి దినాన్ని ఎదుర్కో. దేవుని యొక్క సమాధానము, సంతోషము, ప్రశాంతత నిన్ను, నీ గుండెను, నీ ఇంటిని నింపుతుంది, నడిపిస్తుంది. అటు కృప కావాలన్న వారు ఉన్నారా? ఉంటే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, బ్రతుకున్న మూన్నాళ్ళు ప్రశాంతంగా సమాధానంగా జీవించాలి అంటే మొదటిగా నిన్ను మా హృదయంలో కలిగి జీవించాలి. మనస్ఫూర్తిగా క్షమించగలగాలి, అందరితో సమాధానంగా జీవించగలగాలి, వివాదం ప్రారంభం కాక మునిపే విడిచిపెట్టేసేయాలి, కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవించాలి, కోపతాపాలకు తావివ్వకుండా నెమ్మది కలిగి జీవిస్తే అది మా జీవితంలో, కుటుంబంలో, చేసే పనులలో, నివసించే చోట, ఉద్యోగం చేసే చోట మాకు జయ జీవితాన్ని ఇస్తుంది, ప్రశాంతతనిస్తుంది, సమాధానం ఇస్తుంది. అట్టి జీవితం మా అందరికీ ప్రసాదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.